సోమవారం ఈ ఐదు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. పొరపాటున చేస్తే మహాశివుడు మూడో కన్ను తెరుస్తాడు. సనాతన ధర్మంలో వారంలోని ప్రతిరోజు ఏదో ఒక దేవతకు అంకితం చేయబడింది. ఆ విధంగా చూసుకుంటే సోమవారం మహాదేవుడు శివుణ్ణి ఆరాధన నిర్దేశించబడింది. సోమవారం శివునికి చాలా ప్రీతికరమైనది. అందుకే ఈ రోజున శివుడిని పూజిస్తే కోరిన ఫలం లభిస్తుంది. సోమవారం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు అనేక చర్యలు తీసుకుంటారు. కాని చాలా మందికి తెలియకుండా చేయకూడని పనులు కూడా చేస్తుంటారు. అలా చేయడం వల్ల మహాశివుడు అనుగ్రహం కలగదు, మీరు చేసే పూజ ఫలించదు. కాబట్టి సోమవారం ఏమి చేయకూడదు? సోమవారం ఈ పని చేయకండి. ఈ దిశలో ప్రయాణించడం మానుకోండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం తూర్పు, ఉత్తరం లేదా ఆగ్నేయ దిశలో ప్రయాణించడం మానుకోవాలి. అలా చేయడం శ్రేయస్కరం కాదు. ఏ కారణం చేతనైనా చేయవలసి వస్తే శివుని పూజించిన తర్వాతే చేయండి. ఈ సమయంలో మీ బలవంతం కోసం వారికి క్షమాపణ చెప్పండి. వీటిని తినవద్దు. సోమవారం నాడు చక్కెరను తినకూడదు. ఇలా చేసిన వారికి పూజ చేసినా పూర్తి ఫలం లభించదు. కాబట్టి చక్కెరతో పాటు స్వీట్లను తీసుకోకుండా ప్రయత్నించండి. అటువంటి దుస్తులు ధరించడం మానుకోండి. సోమవారం శివుడిని పూజించేటప్పుడు తెల్లని దుస్తులు ధరించడం మానుకోవాలి. అంతేకాకుండా పాలు కూడా దానం చేయకూడదు. ఈ రెండు పనులు చేయడం శ్రేయస్కరం కాదు. అలాగే ఈ రోజు తామసిక ఆహారాన్ని తినడం మానుకోండి. ఇలా చేయకండి. సోమవారం ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి, అవమానించకండి. అంతేకాకుండా పరమేశ్వరుడైన శివునికి పసుపు మిఠాయిలు నైవేద్యంగా పెట్టకూడదు. సోమవారం ఏమి చేయాలి? సోమవారం శివలింగానికి చందనం, అక్షతం, పాలు, గంగాజలం, నువ్వులు కలిపి అభిషేకం చేయాలి. ఇది కాకుండా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించి సూర్యోదయ సమయంలో శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. ఈ రోజున మీరు పేదలకు ఆహారం మరియు దానాన్ని ఇవ్వాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.